మెట్ల తలుపు శబ్దం అవడంతో లేచి వెళ్ళాను. పోస్ట్మ్యాన్ ఎలక్ట్రిసిటీ బిల్లు అందించాడు. కొమ్మ ముందు పడేయకూడదు, తలుపు కొట్టి మరీ పడేస్తాడు గుంజీలు తీయించేందుకు. వచ్చి కూర్చున్నాను. ఆయన మళ్ళీ మొదలు పెట్టారు మధ్యలో ఆగిపోయిన సంభాషణని. ఒక్కోసారి మనం మంచి చేయబోతే ఎదుటివారికి చెడుగా పరిణమిస్తుంది. నువ్వు అన్నింటికీ చిన్నపిల్లవు. ఇప్పుడు ఇల్లు సంసారం అంటూ ఏర్పడింది. నీకు లోకం తీరు, మనిషి బలహీనతలు అర్థం చేసుకునే పరిణతి ఏర్పడింది. అందుకని నిర్మోహమాటంగా చెప్తున్నాను. నేను మీ రోజీని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మీరా? అవును, సంఘాన్ని సమాజాన్ని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాను. ఆఖరికి నా భార్యను కూడా ఒప్పించి ఉండేవాడిని. ఏమయ్యింది? నేను ఆర్య సమాజ మతం తీసుకునేందుకు ఒప్పుకున్నాను, కానీ రోజీ తమాషా మనిషి, నాతో స్నేహానికి ఒప్పుకుంది కానీ పెళ్లికి కాదు. మీ ఆవిడ పిల్లలు? అదే రోజీ అభ్యంతరం. తను క్యాథలిక్నని, ఇటువంటి పని చేయలేనని ఒప్పుకోలేదు. అది అన్యాయమే కాదు, నేరం కూడాను. అన్యాయం అనే దానికి నిర్వచనం మనం చెప్పుకోవడంలో ఉంటుంది. నేరం అంటావా? అప్పటికి బహుభార్యాత్వ నిషేధం అమలులోకి రాలేదు. ఏమైనా రోజీ టీచర్ నిర్ణయం అందరూ హర్షించదగ్గది అని బయట నుంచి నువ్వనుకుంటున్నావు. రోజీ నన్ను చేసుకునుంటే ఏమైనా సరే చచ్చిపోయే నిచ్చేవాణ్ణి కాదు. అదేమిటి, చావు బతుకుల మధ్య మీ చేతుల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మానవ ప్రయత్నానికి మించింది లేదంటారా? ఉంది, అది కాదు ఇక్కడ ముఖ్యం. అప్పటికి మానసికంగా రోజీ చాలా బెదిరిపోయింది. పైకి బెంకంగా డబ్బు వద్దని, బంధువులని కాదని ఒంటరిగా బతుకుతోంది. కానీ నిజానికి రోజీలో టీనేజర్కు ఉండే ప్రేమ, క్లింకింగు పోలేదు. తల్లి చిన్నప్పుడే పోవడం కష్టం తెలియకుండా, కాలు కింద పెట్టనీయకుండా గారంగా పెంచినటువంటి తండ్రిని అకస్మాత్తుగా కోల్పోవడంతో రోజీకి కాళ్ళ క్రింద భూమి కుంగినట్లయింది. అలాంటి వాళ్ళు ఎవరినో ఒకరిని ఆధారంగా చేసుకుని బ్రతకగలరు, కానీ ఒంటరిగా ఏ ఆలంబన లేక బ్రతకలేరు. అలా బ్రతకనేచ్చినది సుభద్ర. ఇవన్నీ తెలిసి మీరు సుభద్రని అక్కడి నుంచి తప్పించేశారు. అది అన్యాయం కదూ? ఒక రకంగా అన్యాయం, మరొక రకంగా న్యాయం. మీ ఆర్గ్యుమెంట్ నాకు బోధపట్టడం లేదు. రోజీ టీచర్ మీద నీకు భక్తి, అభిమానం, జాలి ఉన్నాయని తెలుసు. నాకు ఆ రోజుల్లో రోజీ కంటే ప్రపంచం ఉండేది కాదు. మరి అదే చెబుతున్నది. ఒక రకంగా నేను పరిస్థితులతో రాజీ పడలేకుండా ఉన్నాను. ఒక అబ్బాయి, అమ్మాయి పుట్టారు, కానీ నా భార్యకి నాకు ఎక్కడా పొంతన ఉండేది కాదు. నాకు ఆదర్శాలు ఆరాటబును, ఆవిడికి ఇవేమీ అర్థమయ్యేవి కావు. చదువుకుని నన్ను అర్థం చేసుకోగల స్త్రీ నాకు దొరికి ఉంటే నా జీవితం ఇలా అయి ఉండేది కాదు. తమ వాళ్ళు తమని అర్థం చేసుకోవడం లేదని వాపోవడం సర్వసహజమవుతోంది. కానీ నాకు మళ్ళీ అవకాశం ఉండి పొందలేకపోవడం అందరికీ సంభవించదు. నాకు రోజీ ఎంత అవసరమో రోజీకి నేను అంతే అవసరం. అసలు రోజీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఆమె ఏకాకిగా బతకాలని ప్రయత్నించడమే అనుకుంటా. మీరు ఆమెని అర్థం చేసుకుని ఎందుకని సానుభూతి చూపలేదు? చూపించాను, అది బెడిసి కొట్టింది. ఎట్లా? అసలు ఎవరు నన్న పిల్లని చేరదీసి చదువు చెప్పించి తనకి సాయంగా ఉంచుకోమని సలహా ఇచ్చాను. మరి సుభద్రని రోజీ టీచర్ ఇంట్లోనే చూశానన్నారుగా. నన్ను పెళ్లి చేసుకోకపోతే పోని, నువ్వు ఒంటరిగా ఉండలేవు. ఎవరినైనా బీద పిల్లని సాయంగా తెచ్చుకుని చదువు చెప్పించు, ఆ పిల్ల బాగుపడుతుంది, నీకు ఆలంబన ఉంటుంది అని సలహా ఇచ్చాను. మీ సలహా ప్రకారమే చేశారన్నమాట పాపం. అవును, అదే కాక రోజీ నేను ఎప్పుడు వచ్చినా వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు అంటూ చాలా ఫన్ చేసేది. తను డిగ్రీ అయితే తెచ్చుకుంది కానీ ఒట్టి పిరికి చాందసురాలు. ఆ పిరికి తను స్త్రీలకి తప్ప మగవాళ్ళకి అర్థం అవదులేండి. కావచ్చు సుభద్ర వచ్చాక రోజీలో కొంత ధైర్యం వస్తుందనుకున్నాను, కానీ నా అంచనాలు తప్పయ్యాయి. అంటే సుభద్ర వాళ్ళు చాలా పేదవాళ్ళు. చిన్నప్పుడే భర్త పోయాడు ఆ పిల్లకి. అత్తారింట్లో ఈ పిల్లకి తిండి పెట్టే అవకాశం లేదు. పుట్టింట్లో సరే సరే, అసలు ఈ అమ్మాయి బరువు తీరుతుందని చదువు సాకుగా రోజీ ఇంట్లో పెట్టారు. నీకు తెలుసో లేదో, వాళ్ళకి రోజీ నెల నెల డబ్బు ముట్ట చెప్పేది. జీతమా? జీతమని కాదు, 5-10 పట్టుకు వెళ్ళి తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. 2-3 నెలలు అయ్యేసరికి రోజీపై సుభద్ర ఆధారపడటం పోయి సుభద్ర మీద రోజీ ఆధారపడటం అయింది. నేను చెవులు అప్పగించి వింటున్నాను. ఆడవాళ్ళు సహజంగా చెవుల కంటే నోటికే ఎక్కువ పరికల్పిస్తారు. సుభద్ర అట్లా కాదు. పైకి స్తబ్దుగా కనిపించేది. అది ఆ పిల్ల స్వభావ లక్షణం కాదు, తెచ్చిపెట్టుకున్న నటన. మీరు కోపంలో అంటున్నారు, కోపం కాదు. మనమంతా అనుకున్నట్లు సుభద్ర స్తబ్దు అయితే 1-2 నెలల్లో ఈ పిల్ల గంటసేపు కనపడకపోతే బ్రతకలేను అనే స్థితికి రోజీని తీసుకుని వచ్చి ఉండేది కాదు. నా ఉద్దేశంలో సుభద్ర చెవులు కళ్ళు ఎప్పుడు తీక్షణంగా ఉండి పెదవి మెదపకుండా ఉండేదని. అన్నీ తెలిసి మీరెల్లా జాలిపడ్డారు? అది జాలి కాదు, పరిస్థితులు.
కొంతవరకు సుభద్ర అమాయకత్వం నిస్సహాయత. మీరనేది నాకు అర్థం కావడం లేదు. సుభద్ర వచ్చిన ఏడాది దాకా అంతా బాగానే ఉంది. ఏడాది దాటేసరికి మీ రోజీ నేను సుభద్ర వైపు మొక్కుతున్నానని అనుమానపడసాగింది. అది నిజం కాదా? మొదట్లో అలాంటి అభిప్రాయం నాలో లేనేలేదు. రోజీ అనారోగ్యం వల్ల తనకి లోకం మీద ఉన్న కోపాన్ని కసిని సుభద్ర మీద చూపించేది. ఆ పిల్ల చదువు మీద కంటే నడత మీద ఎక్కువ శ్రద్ధ చూపేది. మీరు 24 గంటలు దగ్గర ఉండరు కాబట్టి గ్రహించలేదేమో. సుభద్ర స్వభావం మంచిది కాదేమో. ఏమో, నాకెప్పుడూ పొరపాటుగా అనిపించలేదు. కానీ రోజీ మటుకు స్కూల్కి వెళుతూ దిక్కులు చూస్తుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళ వంక చూస్తుంది అని సాధించేది. నిజానికి రోజీ ఒక సైకలాజికల్ కేసుగా తయారైంది. సుభద్ర ఎదురుగా ఉంటే సాధించి తిట్టేది. ఒక్క రాత్రి తలని వదిలి సుభద్ర తన తల్లి వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఏడ్చి రాద్ధాంతం చేసేది. అవుననుకుంటా, ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఒకరోజు నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళామని టీచర్ తిడుతున్నారు. అది నువ్వు ఒక్కసారే చూశావు, నేను రోజూ చూసేవాడిని. రోజీ సాడిస్టుగా తయారయ్యి ఆ పిల్లని కాల్చుకు తినేది. ఇక మందులు సేవలు చెప్పక్కర్లేదు. కాళ్ళు పట్టడం ఓ పెద్ద లెక్క కాదు. తను హిస్టీరికల్గా తయారైంది. మందు అవున్స్కు చుక్క అటు ఇటుగా పోస్తే పెద్ద సీను చేసేది. రాను రాను ఆరోగ్యం చెడి తలంటు కూడా సుభద్ర పోయాల్సి వచ్చేది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. సుభద్ర రోజీకి తలంటు పోసి పడిసం పడుతుందని సాంబ్రాణి పొగ వేసింది. సాంబ్రాణి వేస్తుంటే పొరపాటుగా వెంట్రుకలు కారిన వాసన వచ్చింది. ఇంకేముంది, తనని సజీవ దహనం చేస్తుందని పెద్ద గొడవ చేసింది. అనారోగ్యం వల్లడేమో అని ఈనాడు కామ్గా అనుకోగలమేమో గానీ ఆ రోజుల్లో నాకు మహాచికాగ్గా ఉండేది. వెళ్ళినప్పటి నుంచి రోజీ సుభద్రని పెట్టే హింస కళ్ళారా చూడాల్సి వచ్చేది. చూడలేక వెళ్లడం మానితే మర్చిపోయారని సాధించేది రోజీ. లేకపోతే సుభద్రని నేను బయట రహస్యంగా కలుసుకుంటున్నానని నెపం వేసేది. కలుసుకునేవారా? లేదు. కానీ ఒక మనిషిని, అందులో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ఊరికే చిత్రవధ మాటలతోనే అనుకో చేయటం భరించలేకపోయేవాడిని. ఒకటి రెండు సార్లు సుభద్ర మీద రోజీ కోపంలో చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఆడవాళ్ళైతే ఊరుకుంటారేమో కానీ మగవాళ్ళు ఈ అన్యాయాన్ని భరించలేరు. అప్పటినుంచే మీరు సుభద్ర మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారన్నమాట. ఈ జాలి ఒక రోజుతో వచ్చింది కాదు. సుభద్రకి హాఫ్ ఇయర్లీలో అన్ని 0లు వచ్చాయి. ఫస్ట్ మార్కులు వచ్చిన మీ అందరితో పోల్చి ఆ పిల్లని హేళన చేసి సాధిస్తుంటే నేను నిజంగా భరించలేకపోయాను. ఈనాడు నాకు సుభద్ర మీద ఎటువంటి సానుభూతి లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, సుభద్ర రోజీ ఇంట్లో ఉండి ఉంటే తను కూడా ఒక మెంటల్ రెక్క అయి ఉండేది. ఆ పిల్ల దేహానికి మనసుకి క్షణం విశ్రాంతి ఉండేది కాదు. ఇంటి పని, రోజీ సేవ, సాధింపులు, తిట్లు, ఒక విధంగా రోజీ ఈ సుభద్ర ద్వారా లోకం మీద తన కసినంతా తీర్చుకుంటూ ఉండేది. ఎంత బురదపామైనా ఏదో ఒక సమయంలో తిరబడ మానదు. ఆ రోజు సుభద్ర నా వంక చూసి, అంకుల్ గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు చదువుకోవాలని లేదు అంటూ పెద్ద పెట్టుగా ఏడ్చింది. సుభద్ర మీ అందరికీ మళ్ళీనే నన్ను అంకుల్ గారనే పిలిచేది. ఆ కళ్ళల్లో నిస్సహాయత, కోపం, తన్ని నరకం నుంచి తప్పించమని వేడుకోలు ఎలా ఉందంటే బోడులో పెట్టిన జంతువు ఏదారి లేక గిరగిల్లాడుతుందే అలా ఉంది. మీరేం చేశారు అన్నాను కుతూహలంతో. క్లైమాక్స్ వస్తున్నట్లుంది గాథ. ఏమీ చేయలేదు. సుభద్రని ఊరుకోమని బుచ్చగించి రోజీని మందలిచ్చాను. దాంతో రోజీ కోపం తారస్థాయిని అందుకుంది. నాకు సుభద్ర మీద జాలి కాదు, ప్రేమ అంటూ మొదలుపెట్టింది. వీధి తలుపు కొట్టిన శబ్దమైతే ఉలిక్కిపడి గడియారం వైపు చూశాను. టైం 3:30. పని మనిషి పాలసీసతో ప్రత్యక్షమైంది. అప్పుడే 3:30 అయిందా, టైం పెరిగనే లేదు అన్నారు అంకుల్ గారు. అవును, కాఫీ కలుపుతానుండండి అంటూ ప్లేట్లో జీడిపప్పులు బిస్కెట్లు సర్ది నెస్కాఫీ కలిపాను. నాకు సుభద్ర గురించి వినాలని మహాకుతూహలంగా ఉంది. ఈయనకి సుభద్రకి ఎలా చెడింది? ఈయనని వదిలేసేందుకు తగినంత కారణం ఏమిటి? పని మనిషి గిన్నెలు తోముకోమని మా కుర్చీలు బాల్కనీలోకి మార్చాను. అక్కడ కూర్చుంటే చుట్టూ పచ్చగా పూల మొక్కలు, ఎదురుగా లేచి గుళ్లతో ఉన్న మామిడి చెట్లు కనిపిస్తాయి. ఈ వాతావరణం చాలా బాగుంది. ఎక్కడో తోటలో ఉన్నట్లుంది, కానీ మద్రాసు నగరం మధ్య ఉన్నట్టు లేదు అన్నారు అంకుల్ గారు. కానీ ఈ తోట, ఈ వాతావరణం, ఇవన్నీ చాలా బరువైన బాధ్యతలు. అయితే ఏ, ఇంత చక్కటి పరిసరాల్లో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటం అనేది పరిసరాలను బట్టి కాదు, మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అవునంటారా? అది నిజమే అనుకో. కానీ ఈ చెట్లు, ఈ మేడ, ఇవన్నీ వాటంతటా అవి ప్రశాంతతను ఇవ్వవు. అదేమిటమ్మా అలా అంటావు? దీని వెనుక బరువు బాధ్యతలున్నాయి, నిరంతరం పడే శ్రమ, తాపత్రయం ఉన్నాయి. ఒక్కోసారి ఇంత తాపత్రయం, శ్రమ అవసరమేమోనని కూడా, అనవసరమేమో అని కూడా అనిపిస్తుంది. కానీ ఈ తోటలోని పూల చెట్లు విరబూసి కుబాళిస్తున్నప్పుడు నీకు ఆహ్లాదంగా ఉండదా? ఉంటుందనుకోండి. కానీ ఈ పూల మొక్కలు కాపాడటం ఎంత కష్టం. మీరు చెప్పినట్లు రంగురంగుల ఈ పూలు విచ్చినప్పుడు వంట చేస్తూ మధ్య మధ్య తొంగి చూసి నాలో నేను సంతోషపడుతూ ఉంటా. కానీ ఈ లోపలే ఏ పిల్లలు పెద్దలో తుంచి పారేస్తారు.
ఆ పువ్వులు కోసుకోవాలనే ఆత్రంలో మొగ్గలు కొమ్మలు కూడా విరిచేస్తారు. దాంతో నా మనసు వికలమైపోతుంది. విచ్చి మర్నాటికి ఆహ్లాదాన్ని కలిగించే పూలని మొగ్గలునే తుంచేస్తే చాలా బాధ అనిపిస్తుందండి. నిజమే, నువ్వు అన్నది కూడా అలా అని పూల చెట్లను పెంచకుండా ఉండగలమా? ఉండలేను. అదే నాలోని బలహీనత, అదే మానవ జీవితంలోని గమ్మత్తు. మనకి తెలుసు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని, కానీ అన్నిటినీ పట్టుకుని వేలాడతాము. ఈ నిరంతర తాపత్రయంలోనే కన్నీరు పన్నీరు అన్నీ ఉన్నాయి. ఏ పని అయితే ఎక్కువ ఆనందం ఇస్తుందో, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, అక్కడే బాధ తపన ఉంటాయి. అన్నిటికంటే ఏ బాధ కలగకూడదని ప్రతిక్షణం తప్పుకో చూస్తామో, అదే మనని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటుంది. నువ్వు పూల మొక్కలను పెంచకుండా ఉండలేవు. నేను కష్టంలో ఉన్న స్త్రీని ఆదుకోకుండా ఉండలేను. అది నాలోని బలహీనత అను, వ్యసనమను, సుగుణమను. ఏదో ఒక పేరు పెట్టు, అభ్యంతరం లేదు. ఈ వ్యసనం నాకు ఆనందాన్ని తృప్తిని ఇచ్చింది, అదే సమయంలో తీవ్రంగా బాధించింది. నువ్వు పూల మొక్కలని ఎంతో ప్రేమతో ఓపికతో పెంచి పెద్ద చేస్తావు. అవి పెరిగి పెద్దయ్యి చక్కటి పూలనిస్తే వాటి అందాన్ని సౌరభాన్ని ఒకరోజైనా సరే నీతో పాటు నలుగురు ఆనందించాలనుకుంటావు. కానీ ఎవరో ఒకరు ఆ పువ్వుని పుట్టుకుని తెంచేస్తారు. అవతలి వారికి నీ అంతటి సున్నిత హృదయం ఉండదు. గిలగిల్లాడిపోతావు. ఈ బాధలన్నిటికీ మూలం మనిషికి మనిషికి మధ్య గల హృదయ ధర్మంలోని వ్యత్యాసం అన్నారు అంకుల్ గారు. పోను పోను, ఆయన వేదాంత ధోరణిలో పడుతున్నట్లున్నారు అనుకున్నాను. సుభద్రని చూస్తే నాకు జాలిగా ఉండేది. రోజీ ఏ పర్పస్ కోసం సుభద్రను తీసుకొచ్చిందో ఆ చదువు కనుచూపు మేరలో అప్పేటట్టు లేదు. క్రమంగా నేను రోజీని చూసేందుకు వచ్చినప్పుడల్లా సుభద్రని చదువు గురించి ప్రశ్నించేవాడిని. రోజీకి నేను సుభద్రతో మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. అసలు సుభద్రతో కాదు, ఏ ఆడపిల్లతో, ఆఖరికి ఇలాంటి పసివాళ్లతో మాట్లాడినా పెడద్దారి తీసేది. నా భార్య ఏనాడు నన్ను ఇలా సాధించలేదు. ఇంటి ఖర్చుకు లేదని ఎప్పుడైనా డబ్బు విషయంలో ఘర్షణ పడేవాళ్ళకు కానీ ఇలా కూర్చున్నా నిలుచున్నా అనుమానపడేది కాదు. తనకు నాకు మధ్య ప్లటానిక్ ఫ్రెండ్షిప్ అని చెప్పే రోజీ నా విషయంలో ఎందుకంత పొజిటివ్గా ఉండేదో అర్థమయ్యేది కాదు. ఇది ఒక రకంగా దైహికమైన బాంధవ్యం కంటే నీచమైంది. నా మనసు, నా ప్రవర్తన వీటన్నిటిపై తనకేదో బ్రహ్మాండమైన హక్కు ఉన్నట్లు గొడవ చేసేది. నా మీద, సుభద్ర మీద అనుమానం, సుభద్రని హింసించటం, ఈ రెండే రోజీకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే పని అనుకుంటా. ఒక టైంలో రోజీని చూసే సాయంత్రాల కోసమే పగలంతా బతికేవాడిని. కానీ రాను రాను ఆమె ఇంటికి వెళ్ళాలంటే భయపడే స్థితి దాకా వచ్చాను. పోని మానేయకపోయారా? అక్కడే సుభద్ర నన్ను బందీని చేసింది. నేను కూడా వెళ్ళకపోతే ఆ పిల్ల ఏమవుతుంది? సుభద్ర వాళ్ళ వాళ్ళకి రోజీ టీచర్ అండ కావాలి, ఆవిడిచ్చే డబ్బు కావాలి. ఈ పిల్ల ఏమైనా పర్వాలేదు, టీచరు పాతపట్ట చీరలు ఇస్తుంది, డబ్బిస్తుంది, పిల్లకి చదువు చెప్పించి వృత్తిలోకి తెస్తుంది. ఇంతకంటే ఏం కావాలి అని వాళ్ళ దృక్పథం. క్రమంగా నేను సుభద్ర కొరకు రోజీని బుజ్జగించి ఆవిడ పట్ల విపరీత సహనం అలవార్చుకోవాల్సి వచ్చింది. సుభద్రకి బ్రహ్మాండమైన తెలివితేటలు లేకపోవచ్చు, కానీ పరీక్షలు పాసయ్యేపాటికి గ్రహణశక్తి ఉంది. రోజీ చీటికి మాటికి జ్వరపడటం, ఆమెతో పాటు సుభద్ర కూడా సెలవు పెట్టడం, అన్నిటికీ మించి సుభద్రలో సగటు మనిషికి కావాల్సిన ఆత్మస్థైర్యం, అంటే తను పాస్ అవ్వగలనే నమ్మకం లేకపోవటం, వీటన్నిటితో మీరంతా పాస్ అయ్యారు, తను తప్పింది. తను చాలాసార్లు తప్పేదిగా? అవును, అందరూ కలిసి దొంగ దొంగ అంటే ఆ మనిషి చివరికి దొంగే అవుతాడు. రోజీ సుభద్రను తిట్టి తిట్టి ముద్దురు చేసింది. ఆ వేసంగిలో నేను సుభద్ర కాస్త కాస్త మనోధైర్యం నూరిపోయడం మొదలుపెట్టాను. తను చదువుకుని స్వతంత్రంగా బ్రతక తలుచుకుందో, లేక రోజీ ఇంట్లో బానిసగా గడప తలుచుకుందో తనకి తాను నిర్ణయించుకోమన్నాను. భయపడిన కొద్దీ రోజీ నలిపేస్తుంది, కొంచెం బెక్కం చూపించమన్నాను. సుభద్ర ఒప్పుకుందా? ఇక్కడ సుభద్ర ఒప్పుకోవడం కాదు ముఖ్యం. ఆ పిల్లకి చీమ తలకాయ అంత సందు దొరికితే పారిపోవాలనుంది, కానీ ఆమె తల్లిదండ్రులన్నీ ఒప్పించాలి, అదే ముఖ్యం. ధనం యొక్క ఆధిక్యం మనుషులని డబ్బు ఎలా ఆడిస్తుందో ఆకలింపు చేసుకోవడం మగవాళ్ళకి పుడుతూనే తెలుస్తుంది. క్రమంగా సుభద్ర అమ్మ వాళ్ళకి రోజీ కంటే నేనే ఎక్కువ సాయం చేయడం మొదలుపెట్టాను. వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాను. నేను తెల్లబోయి విన్నానా గాథ, ఒక ఆడపిల్ల కోసం ఎట్లా చదరంగా వాడతారో కదా. ఆ వేసంగిలోనే అనుకుంటా నేను జయ అంకుల్ గారితో పాటు సుభద్రని సినిమా హాల్లో చూసింది. రోజీ వేసంగి సెలవులు అయిపోయాక తిరిగి వచ్చేసరికి సుభద్ర పగలు మట్టుకే రోజీ ఇంట్లో ఉండేది. రాత్రిళ్ళు ఇంటి దగ్గరే పడుకునేది. సుభద్రకు నేను సాయంత్రాలు పాఠాలు చెప్పేవాడిని. క్రమంగా సుభద్ర తన మీద ఆధారపడటం తగ్గిస్తోంది. సుభద్ర పెద్దలు కూడా తన సహాయం మీద ఆధారపడటం లేదు. దీని వెనుక నా మద్దతు ఉందని గ్రహించుకున్న రోజీ నాతో ఒక రోజున హోరాహోరీ దెబ్బలాడింది. నాకు హృదయం లేదంది, పసిదాన్ని చెరగొడుతున్నానంది, డబ్బు గుప్పి తనకున్న ఆధారాన్ని లాగేస్తున్నానని ఏడ్చింది. నన్ను గుమ్మల్లోకి రావద్దంది. సుభద్రకి నన్ను నమ్మితే రాబోయే అపాయం నూరిపోసింది, కానీ లాభం లేకపోయింది. ఒకవైపు జబ్బు, రెండో వైపు కోపం. హిస్టీరికల్గా తయారవుతున్న రోజీ ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె రిజైన్ చేశారనుకుంటా, కానీ రోజీ తాచుపాము లాంటి పనిచేసింది. ఆడవాళ్లు పగబడితే అలా చేస్తారు కాబోలు.
నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళేది. ముఖ్యంగా మా అప్పయ్య నా మీద ఉసుగొలిపింది. నిజంగానా? నిజమే. మీరు అభంశుభం తెలియని వయసులో ఉన్న పసివాళ్ళు, ఎంతకీ రోజీ టీచర్ గులాబీ పువ్వులు, ఆవిడ అనారోగ్యంలో కూడా నవ్వేందుకు ప్రయత్నిస్తారు అని పైరూపు చూసేవారు. కానీ రోజీ నేను సుభద్రను తన దగ్గర నుంచి వేరు చేశానని, తానికి ప్రతీకారంగా నా కొడుకును నా నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది సఫలం అవ్వలేదుగా. ఎందుకు కాలేదు? అయ్యింది. తల్లి పోయినప్పుడు కానీ వాడు నా వంక కన్నెత్తి చూడలేదు, ఇంట్లో అన్నం తినలేదు. వాడు అలా పేచి పడకుండా ఉంటే ఈ పాటికి ఏ లెక్చరరో అయి ఉండేవాడు. ఇప్పుడు మటుకే సుఖంగానే ఉన్నాడు. అది నిజమే. ఇప్పుడు కాకపోతే మరొక్కప్పుడైనా వాడికి డిగ్రీ లేని వెళ్తే తెలుస్తుంది. డిగ్రీ ఉంటే ఉద్యోగంలో పైకి రావడం సులభం. ఆ తర్వాత సుభద్ర చదువు బాధ్యత నాపై వేసుకున్నాను. నాకు క్రమంగా సుభద్ర మీద వ్యామోహం పెరగచొచ్చింది. ఇది అవకాశంగా తీసుకుని వాళ్ళు నా దగ్గరకు ప్రతి చిన్న విషయానికి వచ్చేవారు. సుభద్ర స్కూల్ ఫైనల్కి వచ్చేసరికి నాపైన రెండు కుటుంబాల భారం పడింది. రోజీ టీచర్ గురించి వదిలేశారే, వస్తున్నాను. రోజీ రిజైన్ చేసి వెళ్ళిపోతున్న రోజున తను కబురు చేయకపోయినా వెళ్ళాను. రోజీ నాతో మాట్లాడలేదు, కళ్ళెత్తి చూడలేదు. మనిషి పాలిపోయి క్షీణించి ఉంది. నాకు తనని చూస్తే జాలి వేసింది. కానీ మంచు ముద్దలా బెగుసుకొని కూర్చున్న వాళ్ళని ఎలా పలకరించటం? ఆ రోజే అనుకున్నాను రోజీ మళ్ళీ తిరిగి రాదని. మీకు బాధ అనిపించలేదు? నువ్వు ఎప్పుడైనా వృద్ధాప్యంలో జరాపారుతో తీసుకు చచ్చిపోయిన వాళ్ళని చూసావా? చూడలేదు. మా అమ్మ 3 ఏళ్ళు పక్షవాతంతో పక్క మీద పడి ఉండి తీసుకుపోయింది. ఆవిడ పోయినప్పుడు మాకు దుఃఖం కంటే అమ్మయ్య అని ఏదో భారం తొలగినట్లు అనిపించింది. అది తల్లి మీద ప్రేమ లేక కాదు. రుక్మత ఒకనాటిది, 2 నాళ్ళది కాక ఏళ్ల తరబడి పాకితే ఆ మృత్యువుతో అందరికీ కొంత విశ్రాంతి లభించినట్లవుతుంది. సరిగ్గా రోజీ ఊరికెళ్ళిన రోజున నాకు అల్లానే అనిపించింది. ఆమెతో స్నేహం చేసిన తొలి రోజుల్లోని మాధుర్యం, ఆమెపై నేను పెట్టుకున్న ఆశలు కళలు ఇవన్నీ ఎక్కడో అడుగున పడిపోయి రోజీ కోపం హింసా ప్రవృత్తి ఇవే జ్ఞాపకం వచ్చాయి. తను వెళ్ళిపోయినప్పుడు సుభద్రని ఎలాగైనా వెంట తీసుకెళ్లాలని చూసింది. తను దాచుకున్న డబ్బు ఇచ్చేస్తానంది, తన నగలు సుభద్రకిస్తానంది. కానీ సుభద్ర ససేమిరా వెళ్ళటానికి ఒప్పుకోలేదు. మనిషి దేనైనా వదులుకుంటాడు కానీ స్వేచ్ఛని వదులుకోలేడు. సుభద్ర తన పొద్దున స్వేచ్ఛని వదులుకునేందుకు ఒప్పుకోలేదు. కానీ ఆఖరి రోజులో సుభద్ర ఆమెను చూడటానికి కూడా వెళ్ళలేదుట. అది అమానుషత్వం కాదా? నువ్వు సుభద్ర స్థానంలో ఉంటే ఆ మాట అనవు. అసలు సుభద్రని నేను రోజీ దగ్గర నుంచి తప్పించకపోతే ఎలాంటి అనర్థాలు జరిగేవో అని నాకు అనిపిస్తూ ఉండేది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ప్రాణిని పొడిచి హింసిస్తే ఒక్కోసారి ఆ ప్రాణి తిరగబడ్డప్పుడు ప్రమాదం జరగవచ్చు. ఆత్మరక్షణ కోసం జరిగే నేరాలన్నీ నిస్సహాయ స్థితిలో జరిగేవే. సుభద్రకి రోజీ అంటే ఒక విధమైన జుగుప్స కలిగింది. అందుకే ఎవరిండి చెప్పినా వెళ్ళనుగాక వెళ్ళనంది. మీరు పంపలేదని అనుకున్నారే. ఇన్ని విషయాలు నీతో చెప్పిన వాడినది దాస్తానా? లేదు. సుభద్ర రోజీ విషయంలో కఠినశీలగా మారిపోయింది. నేనే ఆ నెప్పని నా పైన వేసుకున్నాను, చదువు పోతుందని చెప్పాను. టెలిఫోన్ గణగణ మోగడంతో బాల్కనీలో నుంచి హాల్లోకి వచ్చాను. అప్పుడు కానీ బొత్తు ఏట వారినట్లు తెలియలేదు. ఫోన్లో ఆయన నేనే మాట్లాడుతుండేది అన్నారు. ఏ, ఇంకా బయలుదేరలేదా? లేదు, ఇంటికి వచ్చినప్పటికి 9 అవుతుంది, ఇక్కడ ఏదో పార్టీ ఉంది. నాకు ఆయన సాయంత్రం అనుకున్న టైంకి ఇంటికి రాకపోతే బ్రహ్మాండమైన కోపం వస్తుంది. అది నాలోని బలహీనత. నాకు కోపం వస్తుందని ఆయనకు తెలుసు, అందుకనే ముందుగా ఫోన్ చేస్తారు కాళ్ళకు బంధాలేస్తూ. అంకుల్ గారు ఉన్నారా? ఆ ఉన్నారు. నేను వచ్చేదాకా ఆయన్ని వెళ్ళనివ్వకు. మీ ఇద్దరు ఫోన్ చేసేయండి, నా కోసం ఎదురు చూడకండి, మజ్జిగ అన్నం తింటాను. హాల్లో లైట్ వేశాను. అంకుల్ గారు అలాగే మామిడి చెట్టు వైపు చూస్తూ కూర్చున్నారు. ఆయన వచ్చేసరికి 9 అవుతుందట, మిమ్మల్ని వెళ్ళనివ్వద్దన్నారు. రేపు ఉదయం వెళుదురు గాని, ఈ పూటకి ఉండండి. వద్దమ్మా, ఇప్పటికే నా గొడవతో నిన్ను విసిగించాను, ఈసారి వచ్చినప్పుడు వస్తాను, మరి లేస్తా అన్నారు. మీరు మిగతా విషయాలు చెప్పకుండా వెళ్తే ఒప్పుకోను. ఆయన రానివ్వండి, ఈలోగా బియ్యం పడేసి వస్తాను. రేపు ఉదయం తప్పకుండా వెళ్ళిపోవాలి, నన్ను ఈ రాత్రి ఎలాగైనా పంపించేసే. అయితే భోంచేసి వెళ్ళండి. భోజనం చేస్తాను కానీ ఒక షరతు మీద. ఏమిటి? కూరేమీ వండకు, ఊరగాయ చారు చాలు. అదేమిటి? మళ్ళీ చాలా రోజుల దాకా ఇల్లు కదిలే అవకాశం ఉండదు. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వు వంటలో పడ్డావంటే నేను చెప్పటం ఎలా? నువ్వు వినటం ఎలా? సరేలేండి, కుక్కర్ వేసి వస్తా అంటూ గ్యాస్ వెలిగించి కుక్కర్ పడేశాను. చెప్పండి అంటూ కూర్చున్నాను నాప్కిన్కి తుడుచుకుంటూ. అంకుల్ గారు బాల్కనీలోని కుర్చీలను హాల్లో వేశారు. నేను వచ్చేసరికి రోజీకి సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళ బావగారు సుభద్రను పంపమంటూ వచ్చారు. సుభద్ర వెళ్ళనంది. నేను వెళ్ళి చూసి వచ్చాను. అప్పటికి మనిషి చాలా క్షీణించిపోయింది. నన్ను చూడగానే ఫిట్టు వచ్చింది. కానీ వాళ్ళు మీరు సుభద్రని కావాలనే పంపలేదన్నారు. అయి ఉండవచ్చు. నేను కాదు కూడదంటే సుభద్ర వచ్చి ఉండేదేమో, కానీ మనస్ఫూర్తిగా మటుకు కాదు. నేను బలవంత పెట్టలేదు. ఎందుకో ఒక్కసారి రోజీని చూసి రావాలనిపించి వెళ్ళాను. రోజీకి నా మీద కోపం తగ్గలేదు. వెంటనే తిరుగు రైల్లో వచ్చేశాను. ఆమెకు నిజంగా డబ్బు నగలు ఉన్నాయా? నాకు ఆ విషయం తెలియదు. ఉన్నా వైద్యానికి అయిపోయి ఉంటాయి. సుభద్రని కాలేజీలో చేర్పించిన ఏడే నా కొడుకు నాతో హోరాహోరీ దెబ్బలాడాడు. ఆస్తి పంచి ఇమ్మని. మాకు పెద్ద ఆస్తులు లేవు.
ఓ 4 ఎకరాలు తప్పించి చిట్ట చివరికి ఒక రోజున వాళ్ళమ్మ కొలిసి తీసుకుని పారిపోయాడు ఇంట్లోంచి. ఆ తర్వాత 15 రోజులకు ఒక ఉత్తరం రాశాడు వాళ్ళమ్మకి. ఆ గొలుసు తన అవసరానికి పట్టుకెళ్లానని, ఇంకా నా మొహం చూడనని, మీకు బాధ అనిపించలేదా? నిజం చెప్పాలంటే నేను ఎక్కువ బాధపడలేదు. నా ఆశలు ఆలోచనలు అన్నీ సుభద్ర మీద కేంద్రీకృతం చేశాను. సుభద్ర పెద్ద చదువులు చదువుతుంది, పైకొస్తుంది. ఈ సుభద్ర నా సుభద్ర. ఈ భావాల ముందు మిగతావన్నీ సమస్యలు పేలవంగా ఉండేవి. సుభద్ర మీ నుంచి దూరం అవడం మీకు ఎప్పుడు తెలిసింది? పిఎస్సి ఫైనల్లో ఉండగా నాకు సుభద్ర చేయి జారిపోతుందని భయం మొదలైంది. అప్పుడు మ్యూజిక్ అకాడమీ సభలకు తీసుకొచ్చాను. జ్ఞాపకం ఉందా? అప్పుడేగా మిమ్మల్ని తనని చూసింది. నా సహాయంతో వాళ్ళ ఆర్థిక స్థితి కాస్త మెరుగైంది. సుభద్ర ఆ ఊళ్ళోనే బిఎస్సి అయ్యాక ఉద్యోగంలో చేరతాను అంటోంది. ఇదివరకు లాగా కాక నేనంటే ఆరాధన తగ్గుతోంది. నాకు ఖర్చులు పెరిగి చికాక్గా ఉండేది. ఆ క్రిస్మస్లో సెలవులకి సుభద్ర మద్రాసు వెళ్దామని పట్టుపట్టింది. మీరు కచేరీలు విందామని వచ్చారంది? నాకు పాట కచేరీలు అంటే ఇష్టమే కానీ మద్రాసు వచ్చి వుడ్లాండ్స్లో వారం రోజులు ఉండేపాటి స్థితిలో నేను లేను. కానీ సుభద్రని సంతోషపెట్టాలి, అప్పుడే నాకు ఆనందం. మన ఊళ్ళో అయితే ఎప్పుడు దొంగతనం. సుభద్ర ఇంట్లో వాళ్ళ వాళ్ళు, మా ఇంటికి తనను తీసుకువెళ్ళ వీలు లేదు. ఒక్క 10 రోజులు మేమిద్దరు స్వేచ్ఛగా ఉండాలంటే మరో దారి లేదు. అందుకే పొలం మీద అప్పు తీసుకుని మద్రాసు వచ్చాను. ఆ వారం రోజులకి ఎంతైందో తెలుసా? ఎంత? 2000. 2000? నన్ను నిర్ఘాంతపోయి, అవును, వాళ్ళ ఇంట్లో అందరికీ పేరు పేరున బహుమతులు కొన్నాము. తను చీరలు కొనుక్కుంది, మా అమ్మాయికి ఓ చీర కొంది. ట్యాక్సీలు హోటళ్ళు మొత్తం 2000 అయింది. కానీ ఆ ఖర్చుకు నేను ఇప్పటికీ విచారించడం లేదు. నా జీవితంలో ఆనందంగా గడిపింది ఆ వారం రోజులే. మీతో ఒంటరిగా పంపడానికి వాళ్ళ వాళ్ళు అభ్యంతరం చెప్పలేదా? ముందు గురిశారు, తర్వాత బంధువులింటికి వెళ్ళింది అని చుట్టుపక్కల వాళ్ళతో అన్నారు. కానీ అందరికీ తెలుసు సుభద్రని ఎంఎస్సీలో చేరమని నేనే పట్టుపట్టాను. చదువుకున్ననాళ్ళు నా చెప్పు చేతుల్లో ఉంటుంది, ఆనక చూద్దాం. కనీసం కృతజ్ఞత అయినా ఉండదా అనుకున్నాను. తనలో లేనిది వెతికారు. కానీ నాలో మటుకు తప్పు లేదంటావా? వయసులో నాకంటే చాలా చిన్నది, చదువుకుంది, రెక్కలొచ్చాయి, స్వేచ్ఛగా ఎగరకూడదు. నే కట్టిన కూట్లోనే ఉండిపోవాలి అనే ప్రలోభంతో రామచిలక్కి రకరకాల పళ్ళు పెట్టి పెంచినట్లు సుభద్రకి ఎంఎస్సీ ఎరగవేశాను. తాను యూనివర్సిటీలో చేరింది. మా ఆవిడ అనారోగ్యం, ఖర్చులు పెరగడం మొదలయ్యాయి. ఒక పక్క మందులు ఖర్చులు, మరోవైపు అప్పులు. సుభద్ర చదువుకి నెలలా పంపే 200. ఇవన్నీ నన్ను మామూల వైపు తిప్పాయి. అక్కడే నా అసలు పతనం ఆరంభమైంది. సుభద్రకి ఇవన్నీ తెలియవా? తెలియకపోనవచ్చు, తెలిసి తెలియనట్టు నటించను వచ్చు. మానవ హృదయం అగాధం. ఇందులో తనలెందుకు తప్పు పట్టాలి? తపన బాధ అంతా నాదే. సుఖాలు ఒంటికి వస్తాయి, కానీ కష్టాలు రావటం మొదలైతే మూకుబడిగా వస్తాయి. ఆఫీసులో ఎంక్వైరీ, సస్పెన్షను, దానిపైన అప్పులు, మా ఆవిడని రాయవెల్లూరులో చేర్చటం, వీటన్నిటికీ పొలం అమ్మేశాను. పాత పాకీలు పోను 4000 వచ్చింది. కానీ ఎన్నాళ్ళు సరిపోతుందా డబ్బు? అప్పటికీ సుభద్రకి సరిగా డబ్బు పంపలేకుండా ఉన్నాను. డబ్బు చేతపుచ్చుకుని స్వయంగా నేను వాల్తేరు వెళ్ళాను. సుభద్ర ఒకసారి మటుకు హాస్టల్ విడిచి బయటకు వచ్చింది. 1 గంట సేపు పీచీలో కూర్చున్నాము. ఎంతసేపు తన చదువు, ఫ్రెండ్స్ తప్ప మీరెల్లా ఉన్నారు అని అడగలేదు. ఆ సాయంత్రం సుభద్ర ఎట్లా మాట్లాడిందంటే నేనేదో తనని అర్థిస్తున్నట్లు ఉంది, కానీ తను నా మీద ఆధారపడినట్లు లేదు. నేను కష్టపడి తీసుకొచ్చిన 500 పుచ్చుకోలేదు, మీ ఖర్చులు ఉంచుకోండి అంది. అప్పటి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. అప్పుడే నా మద్రాసు వచ్చింది. అవును, మిగతావి నీకు తెలుసు కదా. ఒకటి మటుకు నిజం, నేను సుభద్రకు తనకు మారిన ధర్మంగా చేయకుండా ఉంటే ఇంత చిక్కుల్లో పడేవాడిని కాదు. కానీ ఒక్క మనిషికి ఒక్కో బలహీనత ఉంటుందనుకుంటా. నేను ఏ పని చేసినా సగం చేయలేను. సుభద్ర నా మనిషి, నా తోడు నీడా అనుకున్నాను. ఎండమాముల్ని చూసి నీరనుకోవడం నా దురదృష్టం. అన్నిటికంటే నన్ను ఎక్కువ బాధించింది ఏంటంటే తను పెళ్లి చేసుకోబోతున్నానని నా అభిప్రాయం, ఆ అభిప్రాయం తనకుందని ఆ రోజు బీచీలో చెప్పి ఉంటే బాగుండేది. ఏం చేసేవారు? ఏం చేయగలిగేవాడిని కాదు, కానీ తనలోని నిజాయితీని హర్షించేవాణ్ణి. దానివల్ల లాభం? లాభం కాదు. మనిషి స్వభావానికి కొన్ని కీటురాళ్ళు ఉంటాయి. నీకు నాకు మధ్య 2 దశల వ్యత్యాసం ఉంది. నీ ముందు సిగ్గుపడవలసిన విషయాలు కూడా ఏమీ దాచలేదు నేను. నాలోని బలహీనతలని ఒక్కటే దాచుకోకుండా నీకు చెప్పాను. ఇందులో నాకు ఈనాడు లాభించేది ఏమీ లేదు, నీకు ఒరిగేదీ లేదు. కానీ ఎందుకు చెప్పానంటావు? అది నా స్వభావం. నాలో బలహీనతలున్నాయి, కానీ మోసగించడం నాకు చేత కాదు. ఆఖరికి ఆఫీసులో మామూలు పుచ్చుకున్న విషయం కూడా నీ దగ్గర దాచలేదు. అది సిగ్గుపడవలసిన విషయమే కానీ నిజం మటుకు అవును అన్నారు. అందరికీ అంత మనోబలం ఉండదు. అందులోనూ సుభద్ర ఆడది. నిజం అనేదానికి ఆడ మగ పేదం లేదమ్మా. ఆఖరి రోజుల్లో మా ఆవిడ సత్య కాలపుది, నేను పోయాక మీరు సుభద్రని చేసుకోండి, మిమ్మల్ని సుఖపెడుతుంది అనేది.
అప్పటికే మా ఇద్దరి మధ్యన చెడిపోయిందని తెలియక ఇంతకీ అతనెవరు నాకు అట్టే తెలియదు రెండో పెళ్ళిట భార్యకు ఒక పిల్ల ఉన్నదట లేబర్ ఆఫీసర్ అని విన్నాను రెండో పిల్ల ఏ నీకు ఆశ్చర్యంగా ఉందా రెండో పెళ్ళైతే మంచి ఉద్యోగం సెక్యూరిటీ ఉంది నన్ను చేసుకుంటే మా పోషణ భారం నెత్తిన పడదు మీరు ఆపేందుకు ప్రయత్నించలేదా అక్కడే సుభద్ర పొరపడింది నేను తన ఉత్తరాలు బయట పెడతానని మా మధ్య ఉన్న సంబంధం పైకి చెప్పి యాగి చేస్తానని అనుకుంది నేను రోజీని కాదు మగవాడిని మగవాళ్లలో మటుకు యాగి చేసేవాళ్ళు లేరా ఉండవచ్చు నేను ఆ కోవకు చెందను కానీ మా ఆవిడ పోయిన రోజున సరిగ్గా మొట్టమొదటి మాసికం రోజున తను పెళ్లి చేసుకుంది అన్నప్పుడు నేను పడిన బాధ పగవాడికి కూడా వద్దనిపించింది ఈ ప్రేమ ఈ శ్రద్ధ నా కూతురు మీద చూపి ఉంటే ఈ పాటికి దానికి ఓ డిగ్రీ వచ్చి ఉండేది నా ఉద్యోగం నిలబడుతుందనే ఆఖరి ఆశ కూడా ఆరిపోయింది ఎలాగో అలా మా సుందరుడు గ్రాడ్యుయేట్ని చేశాక కానీ నాకు స్థిమితం చిక్కదు మీ అంకుల్ గారు స్త్రీ చాపల్యం కలవాడు తెలివి తక్కువవాడు అయి ఉండవచ్చు కానీ తగా కోరు మటుకు కాదు నేనెవరిని మోసగించలేదు నా వల్ల ఒక కుటుంబం వృద్ధిలోకి వచ్చింది కానీ నేను ఏ కుటుంబాన్ని పాడు చేయలేదు ఆ ఒక్క భావం నాకు చాలా తృప్తినిస్తోంది అన్నారు నాకు ఆయన మాటలు వింటుంటే జాలి కలిగింది ఏమండి భోజనం చేద్దాం మీ ఆయన్ని రాని మళ్ళీ కలుస్తాను లేదో ముగ్గురు కలిసి ఫోన్ చేద్దామన్నారు అలా అనకండి ఈసారి మ్యూజిక్ కాన్ఫరెన్స్కి మీ అమ్మాయిని తీసుకురండి మా ఇంట్లో దిగాలి హోటల్లో కాదు అన్నాను నీ నోటి చలవన అట్లా జరగాలని కోరుకుంటున్నాను సుందరికి డిగ్రీ రాగానే ఆయడే మద్రాసు తీసుకొస్తాను తప్పకుండా వస్తారు నాకు తెలుసు సుందరి గ్రాడ్యుయేట్ అవుతుంది అన్నాను ఆ రాత్రి 9 దాకా వెయిట్ చేసి మా ఆయన వచ్చాక భోజనం చేశాము అంకుల్ గారు మా ఇద్దరి దగ్గర సెలవు తీసుకున్నారు సుందరికి డిగ్రీ వచ్చాక మద్రాసు తీసుకురమ్మని మరోసారి హెచ్చరించాను సుందరి బిఏ అయ్యి వాళ్ళ నాన్నతో మద్రాసు వచ్చుంటే ఈ కథని నేను అసలు మొదలుపెట్టి ఉండేదాన్ని కాదు కథల్లో సినిమాల్లో అలా జరుగుతుందేమో కానీ జీవితంలో అలా జరగదు అదే తమాషా ఒక్కోసారి జీవితం ఎంత మధురమో మరోసారి అంత కాలకూట విషం 6 నెలల అనంతరం అంకుల్ గారు గుండె ఆగిపోయి అకస్మాత్తుగా మరణించారని ఉత్తరం వచ్చింది అయ్యో పాపం సుందరి ఏమవుతుంది అనుకున్నాను నా విచారాన్ని వ్యక్తపరుస్తూ అంకుల్ గారి కొడుక్కి బదులు రాశాను బహుశా సుందరి కూడా అక్కడే ఉంటుంది అనుకుంటూ అంకుల్ గారి గురించిన జ్ఞాపకాలు అడుగును పడిపోయాయి ఆ రోజు ఉదయం వేళ కొంచెం ముసురుగా ఉంది మరీ కొండపోత కాదు కానీ మధ్య మధ్య వర్షం కురుస్తూనే ఉంది పొద్దుటి నుంచి మేడ మీద కాబట్టి ఇల్లు చితచితలాడటం లేదు కానీ కాస్త చికాక్గానే ఉంది 10:30 టెలిఫోన్ మోగింది వర్షపు చిరాకు వల్ల మంచి విసురుగా వెళ్ళి ఫోన్ ఎత్తాను ఫలానా నెంబర్ ఇదేనా అని అవతల నుంచి ఒక పురుషుని కట్టాం అవును అన్నాడు ముక్తసరిగా ఫలానా రావు గారు ఇల్లేనా అని మళ్ళీ ప్రశ్న అవును ఎవరు కావాలి అని అడిగాను జస్ట్ ఏ మినిట్ అంటూ అవతలి వారి ఫోను మరొకరికి అప్పగించడంతో అవతల నుంచి స్త్రీ కంఠం మిసెస్ రావు ఉన్నారా అని ప్రశ్న మీరు మిసెస్ రావుతోనే మాట్లాడుతున్నారు అన్నాను నేను కాస్త విసురుగానే నువ్వేనా ఎవరో అనుకున్నా ఏమిటా కోపం బాబు అంది అవతల కంఠం నవ్వుతూ నాకు ఆ కంఠం గుర్తు రావడం లేదు అంత చెరువుగా మాట్లాడుతున్న వాళ్ళకి రూడ్గా ఎలా బదులు చెప్పడం మీ పేరు ఇది 2వసారి నువ్వు గుర్తించకపోవడం నేను సుభద్రని అరే నువ్వా ఎప్పుడొచ్చావు రాత్రి వచ్చా నువ్వు ఇంట్లోనే ఉంటావా ఈ వర్షంలో ఎక్కడికి పోతాను ఇంట్లోనే ఉంటా నేను మా వారు ఇంకా వచ్చానులే వాళ్ళు జూ వగైరా చూసేందుకు వెళ్తున్నారు నేను మీ ఇంటికి వస్తున్నాను అలాగే రా అన్నాను ఇంకేమనాలో తెలియక మా వాళ్ళు భోజనం టైం దాకా ఊరు చూస్తారట అంతసేపు మనం కబుర్లు ఆడుకోవచ్చు అట్లాగే రమ్మంటుంటే అన్నాను లేని ఉత్సాహం గొంతులోకి తెచ్చిపెట్టుకుంటూ నీకు సర్ప్రైజ్ అంది సుభద్ర ఏమిటి వచ్చాక చూద్దాంగానిలే అంటూ ఫోన్ పెట్టేసింది సుభద్ర ఏం చేసినా ఆశ్చర్యపట్టం కానీ కంగారు పట్టం కానీ జరగదు ఎందుకంటే తాను ఎప్పుడు ఏం చేస్తుందో ఊహించటం కష్టం ఇప్పుడెందుకు వస్తున్నట్లు తన ఘనత నా దగ్గర చాటడానికా అంకుల్ గారు తన లీలను నాకు చెప్పి ఉండరనుకుందా తను ఏరు దాటాక తెప్ప తగిలేసే రకమని నాకు తెలియదనుకుందా ఇంత జరిగాక తన గురించి నాకింత తెలిసిన వెనుక ఎలా నిర్భయంగా వస్తానంటోంది సుభద్రకున్న తెగువ ధైర్యం సగటు ఆడపిల్లలకి ఉండదు నా మటుకు నాకు ఎలాగో ఉంది తనను చూడాలంటే 11 కాబోలు కారు పోర్టికోలో ఆగింది అందులోంచి ఒక పెద్ద ఆవిడ ఒక ఆయన ఇద్దరు అమ్మాయిలు చేతిలో బాబుతో సుభద్ర దిగారు ఇదే కాబోలు సుభద్ర చెప్పిన సర్ప్రైజ్ అనుకున్నాను సుభద్ర వాళ్ళ ఆయనను పరిచయం చేసింది మనిషి అంత పెద్దవాళ్ళకు అనిపించలేదు మధ్య వయసు సుభద్రకి సమంగానే ఉన్నాడు నా చిన్ననాటి ఫ్రెండ్ అంటూ నన్ను పరిచయం చేసింది సుభద్ర వచ్చినప్పటి నుంచి మీ గురించి కలవరిస్తోంది అన్నారని నవ్వుతూ నేనెంత ప్రాణస్నేహితురాలినో అని నాలో నేను ప్రశ్నించుకున్నాను మా అత్తగారు ఇది నా మేనకోడలు శ్యామల బిఏ ఫైనల్లో ఉంది మా దగ్గరుండి చదువుకుంటోంది నా కూతురు రమా వీడు మా బాబు అంది అందరినీ పరిచయం చేస్తూ అత్తగారు అందరి పెద్దవాళ్లకు మళ్ళీ సామాన్యంగా ఉన్నారు 8 పిల్ల ఆయన మొదటి భార్య కూతురు కాబోలు వాళ్ళంతా 10 సేపు కూర్చుని మేము వెళ్తామంటూ లేచారు నిన్న మీ ఫ్రెండ్ దగ్గర వదిలాం కదా నా డ్యూటీ అయిపోయింది 2 వస్తామంటూ వాళ్ళ ఆయన లేచారు బాబు బొద్దుగా బాగున్నాడు ఎన్నో నెల అంటూ ఎత్తుకున్నాను
పై నెలకి ఏడాది వస్తుంది. మా అత్తగారికి భక్తి నమ్మకాలు జాస్తి. వీడికి తిరుపతిలో పుట్టుక వెంట్రుకలు తీయించాలట, అందుకని బయలుదేరాం. ఎప్పుడొచ్చారు? చెప్పాను కదూ, అంత బతిమరుపా. ట్యాక్సీ తీసుకుని మన వైపు నుంచి బయలుదేరాం. రైళ్ళు అయితే హైరానా అని, గొండు చేశాక బాగుండదని ముందే మద్రాసులో దిగాం. ఎలా ఉన్నాడు చెప్పు? నువ్వు చూస్తావని గిరిజాలు ఉంచాను. బాగున్నాడు కానీ నీ కొడుకాయే, బావుండకి ఏం చేస్తాడు అన్నాను నవ్వుతూ. అదిగో నువ్వు మీ జైలాగే మాట్లాడుతున్నావు అంది సుభద్ర తీక్షణంగా. నిజానికి నేను పెడత్తం వచ్చేటట్లు అనదలుచుకోలేదు, ఆ ఉద్దేశమూ లేదు. చక్కగా గిరిజాలతో ఉన్న పసివాడిని అలా అనగలడా? అప్పే నవ్వుతాలు కన్నాను. ఇంతకీ మా ఆయన ఎలా ఉన్నారో చెప్పావు కాదు? బాగానే ఉన్నారు. నీకు తెలుసా, మీ వసు రాజమండ్రిలో ఉంది. మీ అంటావే, నీకు ఫ్రెండ్ కాదా? నీ అంత జోస్తి నాకు లేదుగా. వాళ్ళ ఆయన ఏఇ తవడేశ్వరం ఆనకట్ట మీద ఉన్నారు. అల్లాగా నువ్వు చూస్తూ ఉంటావా? అప్పుడప్పుడు లేడీస్ క్లబ్లో కలుసుకుంటూ ఉంటాం అంది సుభద్ర. సుభద్ర క్రిందసారి నేను చూసినప్పటికంటే మారింది. పూర్వం అంత ఫ్యాషనబుల్గా లేదు, కొంచెం ఒళ్ళు వచ్చింది. అంచేత కాబోలు మనిషి రంగు వచ్చినట్లు అనిపించింది. ఏమిటి అలా చూస్తున్నావు? బాగా ఊరాను కదూ, కొద్దిగా ఒళ్ళొచ్చింది, ఇప్పుడే బాగున్నావు. అదే మా ఆయన అంటూ ఉంటారు, పెళ్లికి ముందు పుల్లలా ఉండేదాన్నని ఇప్పుడు బాగున్నానని వెక్కిరిస్తూ ఉంటారు. ఇక మా అత్తగారైతే ఎంతకీ తిను తిను అని కోరతారు. ఆవిడ దగ్గర ఒక నెలలుంటే చాలు, రోలర్లా అయిపోవచ్చు. చాలా ప్రేమగా చూసుకుంటారన్నమాట. చాలా మంచి మనిషి, కాస్త చాదస్తం తప్పించి మిగతా అంతా బాగా చూసుకుంటారు. అంటే ఆవిడికి మా ఆయన ఒక్కరే మగపిల్లాడు. మా వదినగారులు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక ఈయన మీద వెర్రి ఆపేక్ష, దిష్టులు, మొక్కుబడులు, నోములు, వ్రతాలు వీటితో తలమునకవుతూ ఉంటారు. అంత పాత పద్ధతులు కల ఆవిడ. మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఊరుకున్నారబ్బా అని అడిగాను కుతూహలం చంపలేక. ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు లేదు అన్నాను. నాకు సుభద్రను చూస్తే ఏదో కోపంగా ఉంది. తను వచ్చినప్పటి నుంచి వర్తమానం తప్పించి తన జీవితంలో గడిచిన కాలం అంటూ ఉన్నదని, ఆ కాలంలో తను ఎవరి చేతనైనా ఉపకారం పొంది ఎవరి వల్లనైతే ఇంత స్థితికి వచ్చిందో ఆ వ్యక్తి మురికినే విస్మరించడం చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది. అంకుల్ గారిని మర్చిపోయావా? ఆయన చేసిందంతా కాలగర్భంలో కలిసిపోయిందా అని ఒక్కసారి భుజాలు పట్టుకుని కుదిపి అడగాలనిపించింది. నేను సివిల్ మ్యారేజ్ చేసుకున్నానని నీకెవరు చెప్పి ఉంటారో ఊహించుకోగలను అంది సుభద్ర మామూలుగా. ఇంకా నాచే చెప్పించడం దేనికి? ఇంతకీ మీ అత్తగారు ఒప్పుకున్నారా? మేము సివిల్ మ్యారేజ్ కాదు చేసుకుంది, సంప్రదాయ సిద్ధంగానే అన్నవరం కొండ మీద చేసుకున్నాము. అట్లానా? అసలు నన్ను కోడలుగా చేసుకోవడానికి ఆవిడ ఒప్పుకోలేదు. ఒట్టి సత్యకాలపు మనిషి, కొడుకు ఎలా చెప్తే అలా ఆయన కోసం ఒప్పుకుంది. నేనేం మాట్లాడలేదు. మనవాడిని ఎత్తుకున్నాక ఆవిడకి మనసులో ఉన్న శంక కాస్త తీరిపోయింది. ఇప్పుడు నేనంత చెప్తే అంత, పాపం ఆ పెద్ద ఆవిడ మనసు కష్టపడడం ఎందుకని నాకు నమ్మకం లేకపోయినా పుట్టు వెంట్రుకలు తీయించడానికి బయలుదేరాను. అంకుల్ గారు పోయారు నీకు తెలుసా అని అడిగాను. తను ఇంకా ఆ విషయం ఎత్తదేమోనని, తెలుసు మా అన్నయ్య వెళ్ళొచ్చాడు, నాకు అప్పటికి వేవిళ్ళు, డాక్టర్లు కదలొద్దన్నాడు. వాళ్ళ సుందరం ఎక్కడుందో అని నాలో నేను ప్రశ్నించుకున్నట్లు అడిగాను. వాళ్ళ అన్న దగ్గరే ఉండి ఉంటుంది, వాళ్ళకి నా పొడగిట్టదు, నీకు తెలుసు కదా. అంత తేలిగ్గా నెపం ఎదుటివారిని నెత్తిన రుద్దేసి తనదేమీ తప్పులేదన్నట్లు మాట్లాడుతుంటే ఇంకేమనగలను? ఉద్యోగం చేస్తున్నావా? ప్రస్తుతం లీవ్లో ఉన్నాను. మా అత్తగారికి ఉద్యోగం చేయడం అసలు ఇష్టం లేదు. మనకి మూడు తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది, నీకు ఈ ఉద్యోగం ఎందుకు అంటారు? మరి మానేయలేకపోయావా అన్నాను కసిగా. అంకుల్ గారు ఈ సుభద్ర స్వశక్తురాలిగా నిలబట్టడానికి వ్యయం చేసిన కాలం ధనం అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ, మా వాళ్ళకి డబ్బు సాయం అవసరం. మా పెద్దన్న కనుక పూనుకోకపోతే నా పెళ్ళి అయ్యేది కాదు. వాడి పిల్లలు పెరుగుతున్నారు, మా అమ్మగారికి నా జీతంలో సగం పంపుతూ ఉంటాను, శ్యామలకి నేనే చదువు చెప్పిస్తున్నాను. మీ అత్తగారు ఊరుకుంటారా? చెప్పాను కదా ఆవిడ చాలా మంచి మనిషి అని. డబ్బు దశకం ఆవిడకి అక్కర్లేదు, ఈ మనవడిని పెట్టుకుని కూర్చుని ఉంటుంది అన్నట్లు. బాబు పేరేమిటి అన్నాను. పోనీలే ఇప్పటికైనా అడిగావు, గోపి అని మేము ముద్దుగా పిలుస్తాము. వాళ్ళ మామ కిట్టప్ప అని అంటారు, అసలు పేరు వేణుగోపాలరావు. నేను ప్రశ్నార్థకంగానో ఆశ్చర్యంగానూ చూసి ఉంటా తన వంక. మా మామగారి పేరు వేణుగోపాలరావు అంది సుభద్ర. నాకు మనసులో సుభద్ర పట్ల మెరిసిన కొద్దిపాటి సానుభూతి హరించుకుపోయింది. అంకుల్ గారి జ్ఞాపకంగా, కృతజ్ఞతా సూచకంగా తన కొడుక్కి ఆ పేరు పెట్టుకుంది అనుకున్నాను, కానీ అది పొరపాటని తెలిసిపోయింది. నువ్వెప్పుడొస్తావు మా ఊరు? నాకు అటువే పెద్ద పని లేదు. నా కోసం రాకూడదు, చిన్నప్పటి స్నేహితులమాయే. నేను 2 సార్లు వచ్చాను, దారి కాబట్టి దిగావు, నా కోసం ప్రత్యేకంగా రాలేదు కదా అన్నాను నవ్వుతూ. మా ఆయన నన్ను పిహెచ్డి చేయమంటున్నారు, చేస్తావా? నాకు ఇంకా చదవాలని లేదు, మా శ్యామలని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలని ఉంది. నువ్వు తలుచుకుంటే చేయలేనిది ఉండదు అన్నాను. ఏం అట్లా అంటున్నావు? దానికి నాలాగే చదువు మీద శ్రద్ధ లేదు, ఇంగ్లీష్లో 2 సార్లు పోయింది అంది సుభద్ర. నాకు ఆ శ్యామల అశ్రద్ధ గురించి కానీ, సుభద్ర భర్త ప్రేమను గురించి కానీ వినాలని లేదు. అంకుల్ గారు సుందరిని గ్రాడ్యుయేట్ చేయాలని పడిన ఆవేదన పదే పదే జ్ఞాపకం వస్తోంది. సుభద్ర ఈ శ్రద్ధ, ఈ జాగ్రత్త సుందరి పట్ల చూపించి ఉంటే సంతోషించి ఉండేదాన్ని, సుభద్రతో ఇంతకంటే ఆప్యాయంగా మాట్లాడగలిగేదాన్ని.
తీగ కదిలితే డొంక కదిలినట్లు రోజీ టీచర్, అంకుల్ గారు, సుందరి ఇలా సుభద్రను చూడగానే ఎన్నో జ్ఞాపకాలు వచ్చాయి. సరిగా అన్న టైంకి టంచరగా సుభద్ర భర్త వచ్చారు. వాళ్ళ వాళ్ళంతా ఇంకా మూరు మార్కెట్లో ఉన్నారుట. అటు నుంచి దాస్ ప్రకాష్కి వెళ్ళిపోతామంటూ సుభద్ర మరోసారి తమ ఊరు రమ్మని ఆహ్వానించి కారెక్కింది. సుభద్ర వచ్చి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళకు అనుకుంటా సుందరి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మీకు నేనెవరో తెలియదు. నేను అంకుల్ గారి అమ్మాయి సుందరిని. నాన్నగారు ఆఖరి రోజుల్లో మీ గురించి చాలా చెప్పేవారు. నేను బిఏ అయ్యాక మద్రాసు తీసుకెళ్తానని, మీ ఇంటికి తీసుకువెళ్ళి మీకు పరిచయం చేస్తానని అనేవారు. కానీ నేను దురదృష్టవంతురాలని. బిఏ డిగ్రీ వచ్చింది కానీ చూసి సంతోషించే నాన్నగారు లేరు. నాన్నగారు పోయినప్పటి నుంచి చిత్తూరులో అన్నయ్య దగ్గరే ఉంటున్నాను. ప్రస్తుతం ఈ జాబు నేను మీ దగ్గర నుంచి ఒక సహాయం అర్థిస్తూ రాస్తున్నాను. రాజమండ్రిలో టొబాకో కంపెనీలో స్టెనోగ్రాఫర్ జాబ్కి అప్లై చేశాను. షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ హయ్యరు 2 కంప్లీట్ చేశాను. ఆ జాబ్కి తగిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాకున్నాయి. ఈ రోజుల్లో క్వాలిఫికేషన్స్ ఒక్కటే కాదుగా ముఖ్యం. సెలక్షన్ బోర్డు మెంబర్ ఎవరైనా రికమెండ్ చేస్తే తప్పక వస్తుంది జాబ్ అంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ సుభద్ర గారి భర్త లేబర్ ఆఫీసర్ అని మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు రాయడానికి నాకు ధైర్యం చాలడం లేదు. అన్నయ్యని రాయమంటే ససేమిరా రాయనంటున్నాడు. అసలు ఆమె ద్వారా అయితే ఆ ఉద్యోగానికే వెళ్ళొద్దని వారిస్తున్నాడు. కానీ ఈ పట్టింపులు అభిమానాలు పెట్టుకుంటే నా జీవిత సమస్యను పరిష్కరించడం ఎలా? నేను ఎన్నాళ్ళు మా అన్నయ్య మీద ఆధారపడి ఉండను? చెల్లెల్ని పోషించలేని అసమర్థుడినా అంటూ అన్నయ్య కోపగించుకుంటాడు. నేను గట్టిగా వాదిస్తే నాన్నగారు లేరు. నేను ఎవరిని అడగను? ఎవరు నాకు సాయం చేస్తారు? మీరు తప్ప సుభద్ర గారికి ఈ విషయంలో రాయగల ఆప్తులు నాకు మరెవ్వరూ లేరు. మీరు దయతో నాకు ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరం అన్నయ్యకి తెలియకుండా రాస్తున్నాను. వచ్చే నెల 15వ తేదీన ఇంటర్వ్యూ అని కార్డు వచ్చింది. ఆ ఇంటర్వ్యూ నాటికి నా విషయం సుభద్ర గారి భర్తకు తెలియజేయగలిగితే నాకు ఆ జాబ్ తప్పకుండా వస్తుందని ఆశగా ఉంది. ఆమె భర్త గారికి ఆ కంపెనీలో చాలా పలుకుబడి ఉందట. గోపాలరావు గారి కూతురు అని చెప్పుకునే కంటే మీ ద్వారా పరిచయం అయితే మీపై సుభద్ర గారికి గల అభిమానంతో ఈ పని తప్పక అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఇందులో నేను ఏదన్నా పొరపాటు కనుక రాసి ఉంటే మన్నించే ప్రార్థన. ఇంటర్వ్యూ కార్డు నెంబరు, అప్లికేషన్ ఫారం నెంబరు పంపుతున్నాను. ఈ రోజుల్లో చదువుకుని పెళ్లి కాక ఉద్యోగం లేక ఇంట్లో కూర్చున్న ఆడపిల్ల స్థితి ఎంత శోచనీయంగా ఉంటుందో, అందులోనూ తల్లి తండ్రి లేని నాలాంటి వారి స్థితి ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదనుకుంటాను. నా పరిస్థితి అర్థం చేసుకోగల సహృదయం మీకుందని నాన్నగారి మాటల ద్వారా నాకు నమ్మిక ఏర్పడింది. అందుకని చొరవ చేసి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు మన్నించే ప్రార్థన. సుందరి. ఎక్కడి పరిచయాలు ఎక్కడికి తీసుకువెళుతున్నాయి? ఎక్కడి రోజీ టీచరు? ఎక్కడి సుందరి? సుభద్ర నా ఉత్తరానికి విలువనిస్తుందా? నా మాటకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం తన పూర్వ చరిత్రను జ్ఞాపకం చేసుకున్నన్నా ఈ సాయం చేస్తుందా? కృతజ్ఞత అన్నది అలా ఉంచి చదువుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడపిల్లకి సహాయం చేస్తుందా? ఏమో, చెయ్యనూ వచ్చు, చేయకపోనూ వచ్చు. మానవ హృదయాలు అగాధాలు. అక్కడ ముత్యపు చిప్పలు ఉంటాయి, నత్తగుళ్ళలు ఉంటాయి. వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడినప్పుడు అది ముత్యమవుతుందట. నా జాబు కూడా మంచి తరుణంలో సుభద్ర చేతిలో పడితే అది సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు కాదా? ప్రయత్నలోపం ఉండకూడదు అనుకుంటూ సుభద్రకు వివరాలతో ఉత్తరం రాశాను. తను వెంటనే బదులు రాసింది. సుందరికి ఆ ఉద్యోగం తప్పకుండా వచ్చేటట్టు చూస్తానని, ఆ విషయంలో నన్ను నిశ్చింతగా ఉండమని రాసింది. సుందరి దగ్గర నుంచి ఇంకా జవాబు రాలేదు. ఆ జాబు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పిల్లకి ఉద్యోగం దొరికితే అంకుల్ గారికి ఆత్మశాంతి. ఆయన ఆదర్శాలు, ఇలాంటి మాటలు, అటుంచి ఆత్మగౌరవం కల ఒక చదువుకున్న అమ్మాయికి స్వశక్తి మీద నిలబడగల అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన సుందరికి ఆ ఉద్యోగం రాలేదు. కానీ ఇంటర్వ్యూ లేకుండానే శ్యామల అనే పిల్లకి ఇచ్చారట. ఎవరి శ్యామల అంటే సుభద్ర మా ఇంటికి వచ్చిందే, సుభద్ర అన్న కూతురు. ఆ శ్యామల, ఈ విషయం తెలిసాక నన్ను ఎందుకు ద్వేషిస్తావు? నేనెప్పుడూ నీకు సహాయం చేయలేదే అన్న ప్రాచీన సూక్తి జ్ఞాపకం వచ్చింది. సమాప్తం.